హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము డబల్ కలర్ కేక్ చేసుకుందాము. వెనీలా కేకు, చాక్లెట్ కేకు, డబల్ కలర్తో చాలా బాగుంటుంది. రెడ్ బెడ్ మిక్స్ అండి ఇది, కేక్ మిక్స్, కూలర్ కేక్ అని. ఒకటి చాక్లెట్ కలర్ తీసుకుందాము, ఒకటి వెనీలా కేక్ తీసుకుందాము. రెండు కలర్స్ చేసి ఒక్కొక్కటి 100 గ్రాములు ఉంటుంది, చిన్నగా అవుతుంది కేక్ కాబట్టి. రెండు కలిపి చేస్తే సరిపోతుంది మనము పార్టీకి, పిల్లల బర్త్డే పార్టీకి మనమే తొందరగా చేసుకోవచ్చు. ఒక వెనీలా కవరు ప్యాకెట్ ఫస్ట్ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేయాలి, ఎందుకంటే ముద్దలు ముద్దలుగా ఉంటుంది కదా. అలా మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూను, ఒక చిన్న గ్లాస్ అనుకోండి, ఒక చిన్న గ్లాస్ ఆయిల్, ఒక చిన్న గ్లాస్ పాలు వేసి ఒకసారి కలపాలి. మిక్సీలో గ్రైండ్ చేయాలి, మొత్తం మిక్సీలో కలిసిపోతుంది అన్నమాట. ఇంకా ఏమి అవసరం లేదు, ఎగ్ అలా ఏమి అవసరం లేదు, ఇలా లిక్విడ్ అవుతుంది. ఈ లిక్విడ్ను మనం దేంట్లో అయితే కేక్ చేసుకోవాలనుకుంటామో ఆ కేక్ బౌల్కి ఫస్ట్ నెయ్యి రాయాలి, ఎందుకంటే అతుక్కోకుండా ఉండడానికి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బౌల్ మొత్తం బ్రష్తో మొత్తం గ్యాప్ లేకుండా బ్రష్ చేయాలి, డస్ట్ అంటారు, ఇలా డస్ట్ చేయాలి. ఇలా బ్రష్తో మొత్తం నెయ్యి రుద్దిన తర్వాత మైదా పౌడర్ తీసుకొని మొత్తం డస్ట్ చేయాలి. గిన్నెకి అలాంటప్పుడు మనం కేక్ అనేది అతుక్కోదు అన్నమాట. మొత్తం నెయ్యి అంటుకుంది కదా, ఇప్పుడు మైదాపిండి పౌడర్, ఏ పౌడర్ అయినా సరే ఇలా పౌడర్ అంతా వేసి మొత్తం గ్యాప్ లేకుండా అనుకునేటట్టు డస్ట్ చేయాలి. చిన్న చిన్న పార్టీలకు, పిల్లల బర్త్డేలకు మనము బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది. దీంట్లో ఇంకా మనం ఏమి కలపాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ ఇప్పుడు మనం ఈ వెనీలా కలర్ కేక్ మిక్స్ ఈ బౌల్లో వేసి పెట్టేసుకుందాము. ఫస్ట్ మొత్తం లేవల్గా, మొత్తం లేవల్గా అయ్యేటట్టు మొత్తం వేసి పెట్టేసుకుందాము. బౌల్ మొత్తం సాఫ్గా అయ్యేటట్టు ఇలా మొత్తం సాఫ్ చేసి కింద ఇట్లా కొడితే అదే సాఫ్ అయిపోతుంది. ఆ తర్వాత అదే మనం మిక్సీ పట్టిన మిక్సీ గ్రైండర్లో చాక్లెట్ ఫ్లేవర్ తీసుకుందాము. ఇది కూడా ఒక టేబుల్, ఒక గ్లాసు ఆయిల్, ఒక గ్లాసు పాలు అంతే, ఇంకా ఏం అవసరం లేదు. మిక్సీ పడదాము, కలపవచ్చు కాకపోతే మిక్సీలో వేస్తే మొత్తం బాగా కలిసిపోతుంది. 2 మినిట్స్ కలిసిపోయిన తర్వాత ఈ లిక్విడ్, మనం ఇందాక బౌల్లో వెనీలా ఫ్లేవరు కేక్ మిక్స్ చేసాము కదా, అదే దానిపైనే మనం చాక్లెట్ ఫ్లేవర్ కూడా పైన మొత్తం లేవల్లో వచ్చేటట్టు పైన మొత్తం వేసేసుకుందాము. ఓవెన్ కూడా అవసరం లేదండి, తొందరగా అయిపోతుంది, స్మూత్గా కూడా ఉంటుంది కేక్. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒక ప్యాకెట్ 50 రూపీస్ ఉంటుంది, 2 ప్యాకెట్లు తెచ్చుకుంటే సరిపోతుంది. కొంచెమే కావాలనుకుంటే ఒక ప్యాకెట్తో చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకు మనం ఇలా సొంతంగా రెడీ చేసి పార్టీ చేస్తే బాగుంటుంది, ఇష్టపడతారు కదా వాళ్ళు, అందుకే ఇంట్లోనే కేక్ చేసుకోవచ్చు ఈజీగా. ఎంత లిక్విడ్ కలపాలి, ఎంత అంత ఏముండదు అన్నమాట, సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. ఇలా మొత్తం లేవల్గా క్రీము, లైట్ వెనీలా ఫ్లేవరు, తర్వాత పైన చాక్లెట్ ఫ్లేవరు, 2 సమానంగా పరిసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము పెద్ద కుక్కర్ తీసుకోవాలి, మొత్తం సమానంగా రావాలి కదా. ఇలా మొత్తం వేసి మొత్తం కింద వెనీలా కనబడకుండా పైన మొత్తం చాక్లెట్ ఫ్లేవర్ అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్ గిన్నె 20 నిమిషాలు వేడి చేయాలండి. దాంట్లో వాటరు అనేది ఏం అవసరం లేకుండా హీట్ బౌల్ చేయాలి మొత్తము. మనము ఆ గిన్నె పెట్టుకోవడానికి స్టాండ్ ఒకటి పెట్టుకొని దానిపైన మనం ఇందాక కేక్ మిక్స్ వేసుకున్నాం కదా, అది పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. 20 నిమిషాలు ముందు వేడి చేయాలి, పెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ అనమాట. స్లిమ్ సౌండ్ తక్కువ పెట్టాలన్నమాట, ఎక్కువ మంట అనేది పెట్టకూడదు. స్లిమ్లో పెట్టి అరగంట సేపు ఉంచేసేయాలి. అరగంట తర్వాత తీసేసుకుంటే చూడండి ఎలా ఉబ్బిందో, కేక్ మిక్స్ ఎలా కడతారో, ఎంత కష్టపడతారో అనుకుంటారు కదా. ఇది తెచ్చుకోవడం వల్ల చాలా ఈజీ, సింపుల్, అతుక్కో కూడా అతుక్కోదు. ఎలా వచ్చిందో చూద్దాం, ఇప్పుడు తిప్పేద్దాము. మెల్లగా ఇలా కొట్టడం వల్ల అతుక్కోకుండా మొత్తం వచ్చేస్తుంది అన్నమాట, కాలుతుంది కదా. చూసారుగా ఎంత స్పంజీగా వచ్చిందో డబల్ కలరు. ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీ కేక్ అండి, ఇంత నీట్గా వచ్చింది కదా.
టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక నచ్చిన క్రీము మొత్తం పూసేసి మన ఇంట్లో ఏ ఉంటే ఐటమ్స్తో డెకరేషన్ చేసుకోవచ్చు. మా ఇంట్లో చెర్రీస్ ఉన్నాయి, చెర్రీస్తోనే మా పాప బర్త్డేకి విష్ అని దాంతోనే రాసాము. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఏ క్రీమ్ అయినా రుద్దు చేసుకొని మనం డెకరేషన్ చేసుకోవచ్చు. వైట్ క్రీమ్ అయినా సరే, మేము ఎల్లో క్రీమ్ రెడీ చేసాము, దానిపైన ఈ డెకరేషన్ చేసుకున్నాము. చూసారుగా చాలా బాగుంది. నేను మీకు కట్ చేసి చూపిస్తాను హాఫ్ ఎలా ఉందిగా డబుల్ కలర్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.